Hi friends, welcome back to our channel. Kadai chicken biryani. Today's special dish andi idi. Ee kadai chicken biryani tasty ga, yummy ga, super ga untundandi. Ela prepare chesukovalante chaala easy ga manam prepare chesukochu. Munduga manam chicken oka 1 kg teesukundandi. 1 kg chicken ni just clean chesukoni lemon tho itla just wash chesukoni prakkan pettukoni ee chicken lo kastanta rock salt vesukondi kallu uppu atle kashmiri chilli powder oka 2 teaspoons turmeric powder oka 1 teaspoon ఆయిల్ కాస్తంత వేసుకోవాలి అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక 1 టీ స్పూన్ వేసుకోవాలి వీటి జస్ట్ ఇంకా కొరియాండర్ పౌడర్ ఒక 1 టీ స్పూన్ వేసుకోవాలి గరం మసాలా ఒక 1/2 టీ స్పూన్ వేసుకొని కసూరి మెంతి కాస్తంత తీసుకొని జస్ట్ ఇలా చేతితో మెదుకుని వేసుకోవాలండి అది ఇలా మెదపడం వల్ల టేస్ట్ అనేది వస్తుంది ఇదంతటిని మిశ్రమం అంతటిని మంచిగా మారినేట్ చేసుకోవాలి ప్రతి పీస్ కి పట్టే విధంగా జస్ట్ ఇట్లా కోట్ చేసుకొని అలాగే 1 లెమన్ ని మనం స్క్వీజ్ చేసుకోవాలండి లెమన్ కూడా స్క్వీజ్ చేసుకొని మనం ఒక 1 అవర్ ఈ మిశ్రమం అంతటిని ప్రక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక 2 ఆనియన్స్ తీసుకొని జస్ట్ ఇట్లా కట్ చేసి పెట్టుకోవాలండి స్ట్రైట్ గా కట్ చేసుకోవాలి ఈ కడాయి చికెన్ బిర్యానీకి మనం కడాయి పెట్టుకోవాలండి పెనంలో ఇట్లా వెడల్పాటు పెనంలో చేస్తే చాలా టేస్ట్ వస్తుంది ఆయిల్ ఒక 4 టీ స్పూన్స్ వేస్తున్నారండి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ దినుసులు అన్ని మొత్తం వేసేసుకొని జస్ట్ ఆయిల్ లో జస్ట్ ఇట్లా వేగేంత వరకు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఆ ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా మనం వేసేసుకోవాలి ఆనియన్ కూడా కొంచెం ఇట్లా అంటే మంచిగా ఇట్లా వేగేంత వరకు జస్ట్ సిమ్ లో పెట్టుకొని అంటుకోకుండా జస్ట్ వేయించుకోవాలి అలాగే పచ్చిమిర్చి ఒక 6 అట్లా తీసుకొని పచ్చిమిర్చి కూడా స్ట్రైట్ గా చీల్చుకొని వేసేసుకోవాలి అట్లా జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక 1 టీ స్పూన్ వేసేసుకొని ఆ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఈ ఆయిల్ లో ఆ పచ్చి వాసన పోయేంత వరకు జస్ట్ ఇట్లా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మారినేట్ చేసుకొని పెట్టుకున్న చికెన్ ని కూడా మనం ఇప్పుడు ఈ దీనిలో యాడ్ చేసుకుంటున్నాము అంటే ఈ ఆయిల్ లోనే ఇట్లా ఈ ఆయిల్ లోనే మగ్గిపోతుందండి చికెన్ ఈ ఆయిల్ లోనే అంటే మనకి చికెన్ లో నుంచి వాటర్ అనేది వస్తుంది కాబట్టి మనం ఇంకా ఎలాంటి వాటర్ యాడ్ చేయకుండా ఈ ఆయిల్ లోనే కుక్ అయ్యేటట్లుగా చూసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ ఇట్లా ఆనియన్ ఈ ఆనియన్ ఇదంతా పట్టే విధంగా జస్ట్ ఇట్లా మనం తిప్పుకుంటూ ఉండాలన్నమాట ఇప్పుడు కాస్తంత మన కస్తూరి మెంతిని వేసేసుకున్నాము కస్తూరి మెంతి వేసుకొని మరలా కలిపి పెట్టుకోవాలి ఈ మిశ్రమం అంతా పట్టే విధంగా జస్ట్ ఇట్లాగా మనం దగ్గరికి ఇట్లా తిప్పుకుంటూ ఉండాలి ఈ కడాయి చికెన్ బిర్యానీలో మనం ఇంకా మరి కాస్తంత మింట్ లీవ్స్ కూడా మనం జస్ట్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మింట్ లీవ్స్ వేసేసుకోవాలి అట్లా కర్డ్ చిక్కటి పెరుగు ఉంటుంది కదండి అది ఒక 1 కప్ కూడా వేసుకుంటే అది గ్రేవీ లాగా జస్ట్ ఇట్లా మనకి చికెన్ లోకి బాగుంటుంది అన్నమాట చూసారా ఫ్రెండ్స్ ఇట్లా దగ్గరగా కలయ పెట్టుకొని ఈ మిశ్రమం అంతా మంచిగా కుక్ అయ్యే విధంగా చూడాలన్నమాట ఇప్పుడు కాస్తంత మనం ఇలా దగ్గరికి వచ్చేసి ఇప్పుడు దీనిలో ఉన్న ఆయిల్ అంతా జస్ట్ ఇట్లా అంటే కుక్ అయ్యి చికెన్ లో ఉన్న వాటర్ తో కుక్ అవుతుందండి వాటర్ లో కుక్ అయ్యి జస్ట్ ఆయిల్ అంతా ఇలా పైకి రావాలి ఇలా పైకి వచ్చే విధంగా కుక్ అవనివ్వాలి అప్పుడు ఈ అప్పుడు చికెన్ కూడా కుక్ అవుతుందండి కాస్తంత చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడు గరం మసాలా ఒక 1/2 టీ స్పూన్ వేసుకున్నాను అలాగే కాస్తంత ధనియాల పౌడర్ ని కూడా ఒక 1 టీ స్పూన్ ని యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని మరలా మనం జస్ట్ ముందుగా వాష్ చేసి పెట్టుకున్నంటే రైస్ ని ఒక 1 కప్ వేసుకున్నానండి నేను ఆ రైస్ ని ఒక 1/2 అవర్ ముందు నేను కడిగి ఆ పక్కన పెట్టుకోవాలండి ఎందుకంటే నానబెట్టుకుంటే రైస్ చాలా పొడవుగా సన్నగా మంచిగా వస్తుందన్నమాట రైస్ చాలా బాగుంటుందన్నమాట పొడిపొడిగా వస్తుంది దెన్ పొడవుగా వస్తుంది సో అందుకని మనం రైస్ ని జస్ట్ ఇట్లా కడిగి పెట్టేసుకొని ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకోవాలండి ఇలా పక్కన పెట్టుకోవడం వల్ల మంచిగా రైస్ మంచిగా అవుతుంది 1 కప్ కి 1½ వాటర్ వేసుకోవాలండి అలాగే మనం ప్రతి రైస్ లో మనం ఒక కప్ కి 1½ యాడ్ చేస్తాం కదండి అట్లానే ఈ కడాయి చికెన్ లో కూడా మనం జస్ట్ 1½ వాటర్ ని యాడ్ చేసుకొని జస్ట్ ఇట్లా కుక్ అయ్యేటట్లా చూసుకోవాలి కాస్తంత salt యాడ్ చేసుకుందాము ఈ రైస్ లోకి సరిపడంతగా కాస్తంత యాడ్ చేసుకుందాం అట్లానే చికెన్ నేను కాస్తంత మళ్ళీ ప్రక్కన పెట్టుకున్నానండి నేను ఇది ఫ్రై చేయడం వల్ల డీప్ ఫ్రై చేసి ఈ పీసెస్ కూడా మనం జస్ట్ డ్రై పీసెస్ ని చికెన్ బిర్యానీలో పైన వేసుకుంటే చాలా బాగుంటుంది సో అందుకని నేను ఏం చేశానంటే ఈ మారినేట్ చేసుకున్న చికెన్ కాస్తంత ఇట్లా ఫ్రై లా చేశానన్నమాట చూసారా ఫ్రెండ్స్ ఈ వాటర్ అంతా కుక్ అయిపోయేటట్లు ఈ వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యే వరకు మనం ఈ చికెన్ బిర్యానీ కొరకు వెయిట్ చేద్దాము చూసారా వాటర్ ఇట్లా పైకి వస్తుంది ఈ రైస్ ఇదంతా ఇది కడాయిలోనే కుక్ అయిపోతుందండి బయటికి రాకుండా జస్ట్ ఇట్లా మనం వాచ్ చూసుకుంటూ ఉండాలన్నమాట ఇలా ఆయిల్ అంతా ఇట్లా పైకి వస్తుందండి
జస్ట్ మనం లిడ్ పెట్టేసుకుందాం ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో మనం ఒక 10 మినిట్స్ చూద్దాం. అట్లనే ఇప్పుడు చికెన్ మనం ఫ్రై చేసుకున్నాం, ఫ్రై చేసుకుని ఆ చికెన్ కూడా మనం ఇప్పుడు చేద్దాం. ఇది కూడా సిమ్లో పెట్టుకుని జస్ట్ నాన్ స్టిక్లో మనం ఇట్లా వేయించుకున్నట్లయితే ఫ్రైడ్ చికెన్ పీసెస్ కూడా రెడీ అయిపోతాయండి. ఈ విధంగా అంటే ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్నాం కాబట్టి దీనిలో నేను ఏమి యాడ్ చేయట్లేదు, జస్ట్ ఇట్లా కుక్ కానిస్తుంది అనమాట. చూసారు ఫ్రెండ్స్, ఇవన్నీ డ్రై అయిపోయి జస్ట్ ఇట్లాగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు కుక్ కానాలి. చూద్దాం బిర్యానీ రెడీ అయిపోయిందో లేదో. రెడీ అయిపోయిందండి, కడాయి చికెన్ బిర్యానీ సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, మీ కామెంట్స్ని మాకు తెలియజేయండి. చూసారా ఫ్రెండ్స్, ఈ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయింది, రైస్ కూడా అసలు పొడిపొడిలాడుతుంది. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న డ్రై చికెన్ పీసెస్ని కూడా మనం జస్ట్ దీనిలో దమ్ చేసుకుందాము. ఒక జస్ట్ ఇట్లా పైన పెట్టేసుకుని ఒక 10 మినిట్స్ మళ్ళీ దమ్ చేద్దామండి. సిమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ మూత పెట్టేసుకుందాము. చూసారా ఫ్రెండ్స్, కడాయి చికెన్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. సర్వ్ చేసుకుందాము, సర్వ్ చేసుకుంటానికి రెడీగా ఉందండి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, టేస్ట్ చేయండి, మీ కామెంట్స్ని మాకు తెలియచేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.